హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీకు స్టిచ్చింగ్ వీడియో వచ్చేసింది ఫస్ట్ అయితే సో ఇది మీకు డిజైన్ వర్క్ స్టిచ్చింగ్ వర్క్ చూపిస్తాను బ్యాక్ బ్యాక్ డిజైన్ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ జాయింట్ చేసేసుకోండి లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోండి ఇప్పుడు కట్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్కి మనం వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా టేప్ తీసుకొని మార్కింగ్ పెట్టుకోండి నేను ఈ మార్కింగ్ దగ్గర ధర్మకోల్ బాల్స్ మీరు చూసారు కదా అవి ఇప్పుడు ఎలా కుట్టాలో మీకు చూపిస్తాను ఇలా బ్లౌజ్ చుట్టూరు మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యే క్లాత్ తీసుకొని ఇలా మధ్యలో ధర్మాకోల్ బాల్స్ పెట్టేసుకొని ఇలా మనకి ఎన్నైతే అవసరం ఉన్నాయో అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒకటి తీసుకొని మనం మార్కింగ్ పెట్టుకున్న చోట దాన్ని పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎలా అయితే పెట్టానో అలా పెట్టుకోండి ఇప్పుడు సూది దారం తోటి ఒక రెండు సార్లు అయితే కుట్టండి ఇలా ఎందుకు కుడుతున్నాను అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది అటు ఇటు కదలకుండా ఉండడానికి ఒక రెండు సార్లు అయితే సరిపోతుంది ఇలానే మొత్తం బ్లౌజ్ చుట్టూరు కుట్టేసుకోవాలి బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే క్లాత్ అయినా లేదా ఆపోజిట్ కలర్ అయినా సరే ఇలా బాల్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోండి ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత మనకి క్రాస్ పీసులు కావాలి లైనింగ్ మన రౌండ్ నెక్కి ఎలా అయితే క్రాస్ పీస్ తీసుకొని మన రౌండ్ నెక్ కొడతాం కదండీ సేమ్ దీనికి కూడా అలానే క్రాస్ పీస్ తీసుకొని మొత్తం రౌండ్ కుట్టుకోవాలి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇలా ధర్మకోల్ బాల్స్ అన్నీ కుట్టేసిన తర్వాత అప్పుడు ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ కన్నా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్కి క్రాస్ పీస్ ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో ఇప్పుడు లైనింగ్తో క్రాస్ పీస్ జాయిన్ చేసుకొని ఇలా హాఫ్ ఇంచు వదులుకొని నెక్ మొత్తం కుట్టేసుకోండి ఈ బాల్స్ అనేది మనం స్టార్టింగ్ సుదితో కుట్టుకున్నాం కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది అండి బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక ఇలా ట్రై చేయండి చాలా తొందరగా అయిపోతుంది మనం కుట్టేటప్పుడు కూడా ఈ బాల్స్ ఒకటి వెనక్కి ముందుకి కాకుండా చూసుకుంటూ కుట్టుకోండి అన్నీ ఒకే లెవెల్ వచ్చేలాగా ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి థ్రెడ్ పెడుతున్నాను ఒకవేళ థ్రెడ్ పెట్టాలనుకుంటే కనుక మనం ఈ రౌండ్ కుట్టే ముందే దీని కింద మనం థ్రెడ్ పెట్టేస్తే కనుక పైకి కుట్ట అనేది కనపడకుండా చాలా నీట్గా ఉంటుందండి చూస్తారు కదా ఈ కార్నర్ దగ్గర నేను ఇది లాస్ట్ని కట్ చేసేస్తాను మధ్యలో అయితే ఈ కార్నర్ దగ్గర థ్రెడ్ పెట్టేసుకొని ఇలా రౌండ్ మొత్తం కుట్టేసుకోండి ఈ బాల్స్ ఎలా కుట్టాలో కనుక చూడాలనుకుంటే కనుక ఆల్రెడీ వీడియో పెట్టాను ఎవరైనా చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్ కింద లింక్ అయితే ఇస్తాను చూడండి హ్యాండ్స్ డిజైన్ అని వీడియో అయితే ఉంది చూడండి ఇలా రౌండ్ మొత్తం కుట్టేసుకున్న తర్వాత మన రౌండ్ నెక్కి క్రాస్ పీస్లు ఎలా అయితే జాయిన్ చేసుకొని ఫస్ట్ క్రాస్ పీస్ జాయిన్ చేసిన తర్వాత మనం కింద కనేసుకొని హిమ్మింగ్ చేసుకుంటాం కదా సేమ్ దీనికి కూడా అంతేనండి ఈ మధ్యలో అయితే కట్ చేసేసాను నేను చూడండి మనకి థ్రెడ్ పైకి ఎలా కనిపిస్తుంది ఇప్పుడు కుట్టు కూడా మనకి నీట్గా ఉంటుంది అంటే మనం థ్రెడ్ కుట్టేటప్పుడు పైన కుట్టు అనేది కనిపిస్తుంది కదా అది కనిపించకుండా ఉండాలంటే ఇలాగా మనం నెక్ వేసే ముందు లైనింగ్ కింద ఇది పెట్టేసుకుంటే కనుక చాలా నీట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు లైనింగ్ కింద కనేసుకొని మన లోపలికి జస్ట్ మనం స్టార్టింగ్ ఎలా అయితే ఫస్ట్ వచ్చిన కుట్టు పైన ఈ లైనింగ్ పైన కుట్ అనేది రావాలి చూడండి లైనింగ్కి మెయిన్ క్లాత్ మధ్యలోకి కుట్ అనేది రావాలి బ్లౌజ్ పైన మాత్రం మెయిన్ క్లాత్ పైన మాత్రం కుట్టు పడినవ్వకండి లైనింగ్ పైనే పడాలి కుట్ట అనేది ఇలా రౌండ్ మొత్తం కుట్టేసుకున్న తర్వాత దీన్ని మనం హెమ్మింగ్ చేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోండి లోపల ఇప్పుడు వరకు ఈ బాల్స్ బ్లౌజ్కి టచ్ అయ్యి ఉన్నాయి కదా మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఇవి లోపలికి వచ్చేస్తాయి అంటే పైకి వస్తాయి చూడండి హెమ్మింగ్ చేస్తే మీకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది ఇలా మనం రౌండ్ కుట్టుకున్నాం కదండి కుట్టుకున్న తర్వాత లోపల ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని ఇలా లోపలికి ఒక మరద అనేది వేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి హెమ్మింగ్ కూడా చాలా నీట్గా చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజ్ డిజైన్ మీకు నచ్చితే కనుక తప్పకుండా కింద కామెంట్ పెట్టేయండి హెమ్మింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ అయితే చూసేసేయండి హెమ్మింగ్ అయితే చేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్